రాష్ట్రాన్ని విభజించిన వారే నీతులు చెబుతున్నారంటూ విపక్షాలను విమర్శించారు ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. పదేళ్లు కాంగ్రెస్ లో రాష్ట్ర మంత్రులుగా కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారు వైఎస్ఆర్సీ బీజేపీలోకి వెళ్లి తమపై రాళ్లేస్తున్నారంటూ విజయవాడలో మండిపడ్డారు ఆయన. నాటి కాంగ్రెస్ నేతలే నేడు ఇతర పార్టీ నాయకులుగా రూపాంతరం చెందారన్నారు ఉమా. ఇవాళ కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రూపాంతరం చెందారు. ఈ నాయకులే ఇవాళ రాష్ట్రాన్ని విభజన చేసిన నాయకులు. ఎవరైతే ఇవాళ బీజేపీలో పొద్దున్న లేస్తే మమ్మల్ని తిడతా ఉన్నారో కేంద్ర మంత్రులుగా ఆ రోజు కాంగ్రెస్లో ఉండి, రాష్ట్ర మంత్రులుగా కాంగ్రెస్లో ఉండి ఇవాళ తిట్టే బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ, వీళ్ళంతా కూడా దశాబ్ద కాలం రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పరిపాలనలో పదేళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి నాశనం చేసి విడదీసి ఇవాళ రూపాంతరం చెంది పొద్దున్నే బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు లోటస్ పాండ్లో మాట్లాడతారు, సాయంత్రం బడేకట్టిన దొంగబ్బాయి సాయంత్రం 6 జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. మళ్ళీ కాంగ్రెస్ నాయకులు విజయవాడలోనో ఇటు విశాఖపట్నంలోనో రెండో పక్క మాట్లాడతారు, ఇంకో పక్క జనసేన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రతిరోజు కూడా గులకరాళ్ళు రాళ్ళు పెట్టి మా మీద రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ మాత్రం కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో లేకపోవటం అనేది దురదృష్టం. ప్రధాన ప్రతిపక్షం అయితే బడగొట్టిన పిల్లాళ్ళలాగా రోడ్డు మీద ఉండి దొంగతనం చేసిన దొంగబ్బాయి ఇవాళ ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నాడు.